వెల్కమ్ టు ఛానల్ బంగ్లాదేశ్ విమోచన కోసం పాకిస్తాన్ పై భారత్ సైనిక చర్య జరిపి దయాదికి కోల్కోలేని దెబ్బతీసింది యుద్ధం జరుగుతున్న సమయంలో భారత్ పాక్ బలగాలు తూర్పు పశ్చిమ దిశలలో ఘర్షణ పడ్డారు పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన యుద్ధంలో డిసెంబర్ నాలుగున భారత నౌకదళం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరాచీ పోర్టుపై మెరుపుదాడి చేసి శత్రుదేశం యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది దీంతో బంగాళాఖాతంలోని ప్రాదేశిక జలాలు భారత్ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది మరోవైపు వాయుసేన సైతం పాక్ వైమానిక స్థావరాలపై దాడి చేసి కకావికలం వికలం చేసింది ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ నాలుగున నేవీ డే జరుపుకుంటున్నారు ఈ రోజునే నేవీ డేగా దేశంలోని నావిక దళ కమాండ్స్ నిర్వహిస్తున్నాయి రక్షణ దళంలోని త్రివిధ దళాలు అత్యంత ఘనకీర్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలతో ఈరోజు ఉత్సవాలను నిర్వహిస్తారు తీర ప్రాంత భద్రతలలో నేవీ పాత్ర అత్యంత కీలకంగా మారింది తీర సరిహద్దులను రక్షించడం అంతర్జాతీయ సంబంధాలను విస్తరింపచేయడం సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ ప్రకృతి విపత్తులు ఇతర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి మానవతా దృక్పథంతో కూడిన నౌకదళ సేవలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి నేవీడే విజయానికి గుర్తుగా నేవీ బ్యాండ్ బృందాల సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఏటా ఘనంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్ నాలుగున అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత నావిక దళం పాకిస్తాన్లోని కరాచీ పోర్టుపై మెరుపుదాడి చేసింది నాలుగు యుద్ధ నౌకలను ధ్వంసం చేసి బంగాళాఖాతంలో ప్రదేశిక ప్రాంతాలను నేవీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది మరోవైపు భారత్ వైమానిక దళం దాదాపు నాలుగు వేల యుద్ధ వాహనాలతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ను కకలా వికలం చేసింది భారత్ సైన్యం ముందు పాక్ ఎత్తులు నిలవలేక పదిహేను రోజుల్లోనే డిసెంబర్ పదహారున పూర్తిగా భారత దళాలకు లొంగిపోయింది ఈ యుద్ధంలో పాకిస్తాన్ జలాంతర్గామి గజిని తూర్పు నౌకదళం విశాఖ సమీపంలో ముంచేసింది భారత ఉపఖండానికి చెందిన సముద్ర జలాలలో మొదట జలాంతర్గామి వినాశనం ఇదే తొలిసారి ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో భారత నౌకదళం చేపట్టిన ఖరాచి రేవుపై దాడి విజయవంతమైంది ఈ క్రమంలోనే డిసెంబర్ నాలుగు ఐదు రాత్రి పాకిస్తాన్ నౌకలు దెబ్బతిని సముద్రంలోనే నాలుగు మునిగిపోయాయి ఇవి భారత నావికదల వ్యూహాత్మక విజయానికి తార్కణంగా నిలిచాయి ఏడు వందల ఇరవై మంది పాక్ నేవీ సైన్యం చనిపోగా దయాదికి అపర వాణిజ్య నష్టం కలిగింది అదే క్రమంలో భారత్ వైపున ప్రాణ నష్టం బాగానే జరిగింది అరేబియా మహాసముద్రంలో భారత్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ క్రూకీను ముంచివేసినప్పుడు పద్దెనిమిది మంది అధికారులు నూట ఆరు మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఈ యుద్ధంలో భారత నౌక దళానికి జరిగిన అతి పెద్ద నష్టం ఇదే పాకిస్తాన్ మాత్రం తన మూడవ వంతు నావికదళ సైన్యాన్ని కోల్పోయింది పాకిస్తాన్ కు చెందిన యుద్ధ ఖైదీలు సుమారు తొంభై వేల మంది పట్టుబడిగా ఇండియన్ నావీకి చెందిన ఐఎన్ఎస్ నిర్ఘాట్ ఐఎన్ఎస్ వీర్ ఐఎన్ఎస్ నిపాట్ ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించాయి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి